విజయనగరం జిల్లాలో సర్వేలయన్స్ పటిష్టంగా చేయడం వల్లనే కరోనా జీరో కేసులతో సురక్షితంగా ఉండగలిగామని జిల్లా కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్ తెలిపారు. కలెక్టర్ జిల్లా ఎస్పీ వి రాజకుమారితో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను, మే నెల 3 వరకు లాక్డౌన్ కొనసాగింపులో తీసుకున్న చర్యలపై వివరించారు. కరోనాను కట్టడి చేయడానికి జిల్లాలో 6,99,000 కుటుంబాల ఇంటింటికి వెళ్లి 6 రకాల వివరాలను తీసుకోవడం జరిగింది. విదేశాల నుండి, ఢిల్లీ నుండి, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి వచ్చిన వారి వివరాలతో పాటు వయోవృద్ధులు, జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వివరాలను సర్వే ద్వారా డేటాను సేకరించడం జరిగిందన్నారు. మొబైల్ సిలిండర్స్ 80, ఆ రకంగా టోటల్ ఆక్సిజన్ కూడా మనకి సరిపడా మెటీరియల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మనకి ట్రిపుల్ లేయర్ మాస్క్స్ 90,000 ట్రిపుల్ లేయర్ మాస్క్స్, అలాగే 69,000 సర్జికల్ మాస్క్స్, 24,000 శానిటైజర్స్ని కూడా మనకి ఏపీఎస్ఎంఐడిసి నుంచి కూడా తెప్పించుకోవడం జరిగింది. ఇకపోతే మూడో ముఖ్యమైనటువంటి అంశం క్వారంటైన్ సేవలు. క్వారంటైన్ కేంద్రాలకి నోడల్ ఆఫీసర్గా డిఆర్ఓ గారిని పెట్టుకుంటూ జిల్లాలో 39 కేంద్రాలని మనం ఐడెంటిఫై చేశాం. త్రూఅవుట్ డిస్ట్రిక్ట్ కవర్ అయ్యే విధంగా 1,422 గదులు ఏర్పాటు చేసుకున్నాం. స్టిపులేట్ చేయడం జరిగింది. మరి మార్నింగ్ 6 o'clock నుంచి ఫస్ట్ 1 o'clock వరకు, తర్వాత 11 o'clock వరకు, ఆ తర్వాత 10 o'clock వరకు, అట్ ప్రెజెంట్ 10 o'clock వరకు ఈ టైమింగ్స్ ఉన్నాయి. తర్వాత ఈవినింగ్ 6 o'clock దగ్గర నుంచి కూడా ఎటువంటి వెహికులర్ మూమెంట్ కానీ, అలాగే ఎవరు కూడా పబ్లిక్ మూమెంట్ కానీ ఉండకూడదు. ఒక్క ఎసెన్షియల్ పర్పస్, అది కూడా మెడికల్ ఎమర్జెన్సీలో తప్ప అనే నిబంధనలు ఉన్నాయి లాక్డౌన్ ఆర్డర్. సో వీటిని ఎవరైతే ఉల్లంఘించి మరి రోడ్స్ మీదకి రావడం అనేది జరిగిందో వీరందరికీ కూడా ఒక పక్కన అవేర్నెస్ కల్పిస్తూనే మరి ఇంకొక పక్కన ఈ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేసి కేసెస్ రిజిస్టర్ చేయడం అని జరిగింది.